మీ ఆయన ఎక్కువ సంపాదించట్లేదు లేదా మీ ఆయనకి ఇంకొకటి సక్సెస్ఫుల్ కాదు అని మీరు ఇలాంటివన్నీ చెప్పినవన్నీ వాళ్ళ అభిప్రాయాలు ఐ నో హౌ సక్సెస్ఫుల్ మై హస్బెండ్ ఇస్ ఐ నో హౌ మచ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హౌ హీ ఎర్న్స్ ఫర్ ద ఫ్యామిలీ మేమిద్దరం పెళ్లి చేసుకున్న టైంలో ఇద్దరి సంపాదన చాలా మినిమల్ అంటే అప్పట్లో రోజుకి 750 రూపాయలు 3000 రూపాయలు సో మేము ఎలా రాసుకునే వాళ్ళం తెలుసా చిన్నపిల్లలు రాత్రి కూర్చొని మేమిద్దరం రాసుకునే వాళ్ళం తను నాకు కన్వేయన్స్ డబ్బులు వచ్చేసాయి 100 రూపాయలు అవి కూడా నేను ఇక్కడ పెడుతున్నాను వాటిని కూడా రాసుకుందాం జయమ పంచాయతీల ఈడ్లలాగా రాసుకుంటూ ఈ 2000 వాడికి మనం తిరిగి ఇవ్వాలి కదా ఆ 2000 వాడికి ఇచ్చేద్దాం ఇలా ఒక్కొక్క రూపాయి ఇద్దరం కలిసి హౌ మచ్ వి డిడ్ అనేది మాకు మాత్రమే తెలుసు ఈ రోజు మీకు ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను ఐ హావ్ నెవర్ ఎవర్ ఓపెన్డ్ అప్ అబౌట్ దిస్ బికాజ్ పీపుల్ కీప్ టాకింగ్ ఎగ్జాక్ట్లీ బట్ హీ డస్ సో మచ్ యా హీ డస్ సో మచ్ బట్ మనం వచ్చి చెప్పుకోం కదా నేను ఎందుకు చెప్పుకోవాలి మేము